కోరినంతనే కొంగు బంగారం చేసే శ్రీ మహాలక్ష్మి, అదే అంబాబాయి అమ్మవారి దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కొల్హాపూర్లో ఒక శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. ఇది హిందూ పురాణాల ప్రకారం శక్తిపీఠాలలో అతి గొప్పదిగా భాసిల్లుతోంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ దివ్యక్షేత్రం యొక్క విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు వినూల పయనం. పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలోనే శక్తి నివాసముండే శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. మహాలక్ష్మిని ప్రేమగా అంబాబాయి అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటూ ఉంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా కొల్హాపూర్ భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతోంది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజు దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది. నవరాత్రి వంటి పండుగల సమయాలలో స్థానికులు, భారతదేశమంతటా ఉన్న భక్తులు అంబాబాయి దేవిని దర్శనం చేసుకోవడానికి కొల్హాపూర్కి తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైనదిగా కనపడుతూ ఉంటుంది. ఒక రాతి మీద నాలుగు చేతులతో 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. 3 అడుగుల ఎత్తు గల నల్లరాతిపై మహాలక్ష్మి ప్రతిమను చెక్కటం జరిగింది. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంటుంది. దేవత యొక్క వాహనం రాతితో చేయబడి సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి రోజు 5 సార్లు అర్చన జరుగుతుంది. ఉదయం 5 గంటలకు శ్రీ మహాలక్ష్మీదేవికి సుప్రభాత సేవ చేస్తారు, కాగడాహారతి కూడా ఇస్తారు. ఉదయం 8 గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం సాయంత్రాలలో పూజ సేత్హారతి జరుపుతూ ఉంటారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులప్పుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తూ ఉంటారు. ఎంతో వైభవంగా మనకి దర్శనమిచ్చే అమ్మవారి చరిత్ర చూస్తే, దేవీ పురాణం ప్రకారం శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే సకలైశ్వర్యాలతో పాటు కార్యజయం కూడా కలుగుతుంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా కొల్హాపూరులోని మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకుంటే అమ్మ దర్శనం మాత్రం చేతనే సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రతీతి. శ్రావణ మాసంలో దసరా నవరాత్రులకి ఇక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. హిందూ సాంప్రదాయాలలో లక్ష్మీదేవిని పూజించని వారు చాలా అరుదుగా ఉంటారేమో. ఇంతమంది అనునిత్యం పూజించే శ్రీ మహాలక్ష్మికి మన దేశంలో విడిగా ఉన్న ఆలయాలు చాలా తక్కువ. లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాలలో కొల్హాపూర్ ఆలయం ముఖ్యమైనది. ఈ ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పంచగంగా నది ఒడ్డున ఉంది. ఇది అమ్మవారి అష్టాదశ పీఠాలలో ఒక శక్తిపీఠంగా విరాజిల్లుతోంది. అష్టాదశ శక్తిపీఠాలలో 7వ శక్తిపీఠమని అంటారు. ఇక్కడ అమ్మవారి నయనాలు అనగా కన్నులు పడ్డాయని అంటూ ఉంటారు. స్కాంద పురాణం, దేవీ భాగవతంలో ఈ క్షేత్రాన్ని కరవీర నగరమని అంటారు. దేవిని కరవీర మహాలక్ష్మి అని ప్రస్తుతిస్తూ ఉంటారు. పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రమో, అలాగే శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఇది అవిముక్త క్షేత్రమని వారు ఈ క్షేత్రాన్ని ఎప్పుడూ విడవకుండా ఉంటారని అంటారు. ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లుగా శ్రీ మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించిందట. అందుకే ఆ అమ్మవారిని శ్రీ కరవీర మహాలక్ష్మి అంటారట. భృగు మహర్షి తన స్థానమైన విష్ణుమూర్తి హృదయముపై కాలు మోపాడని, ఆ అవమానం తట్టుకోలేనని మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి సహ్యద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్లో వెలసారని కూడా ఒక కథ ఇక్కడ వినపడుతూ ఉంటుంది. శంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ శ్రీచక్రాన్ని స్థాపించారు. తరువాత విద్యాశంకర భారతి ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని గురించి ఇక్కడ ఒక మఠం నిర్మించారు. దత్తాత్రేయుడు ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ భిక్ష చేస్తారని ప్రతీతి. దానికి చిహ్నంగా ఇక్కడ ఆయనకి ఉపాలయం ఉంటుంది.
అలాగే గర్భగుడిలో అమ్మవారి విగ్రహం సుమారు 6 అడుగుల చదరంగా ఉన్న ఒక ఎత్తైన వేదిక మీద 2 అడుగుల పీఠం, దాని మీద మహాలక్ష్మి కూర్చొని ఉన్న భంగిమలో ఉంటారు. చతుర్భుజి 4 చేతులతో పండు, గద, ఢాలు, పానపత్ర ధరించి ఉంటారు. 3 అడుగుల ఎత్తైన మూర్తి అనేక ఆభరణాలతో సుసజ్జితగా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వెనుక సింహవాహనం కనబడుతూ ఉంటుంది. మూల విరాట్ పడమటి ముఖంగా ఉంటుంది. సంవత్సరానికి 2-3 సార్లు 3 రోజుల పాటు సూర్యాస్త సమయంలో సూర్యుని కిరణాలు పడమటి దిక్కులో గల చిన్న కిటికీ గుండా అమ్మవారి ముఖాన్ని తాకుతూ ఉంటాయి. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. మూల విరాట్కి మహాకాళికి మధ్య మహాలక్ష్మి యంత్రం స్థాపించడంతో దానిపైన గాజు పలక కూడా ఉండటం చేత భక్తులు దర్శించుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని ఎంతో ప్రేమగా అంబాబాయి అని పిలుస్తూ ఉంటారు. విన్నారు కదా, ఎంతో పుణ్య తీర్థమైన కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్యక్షేత్ర విశేషాలు. వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్స్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.